ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కర దివాకర మాతాండ సవితాహేళే తీక్షణం షడ్మిహిరోరవి. జూలై నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మేషరాశి యొక్క ఫలితాలు. ఈ మేషరాశికి అశ్వని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలు కూడా కలిసి మేషరాశి అవుతుంది. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, 9 పాదాలు కలిసి మేషరాశి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, మొత్తం 9 పాదాలు కలిసి మేషరాశి. ఈ మేషరాశికి 4 అక్షరాలు సు, చే, సో, లా, ఈ 4 అక్షరాలు మేషరాశి. లి, లు, లే, లో, భరణి ఇవి 4 పాదాలు. కృత్తిక ఆ అనే అక్షరం, అంటే ఈ అక్షరాలతో మొదట పేరుకు మొట్టమొదటి అక్షరంగా ఉండే పేర్లైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయంటే చూస్తే చే అంటే చెన్నయ్య, లేకపోతే లీ అంటే లీలా, లేకపోతే ఆ అంటే ఆనందరావు, ఇట్లా మొదటి అక్షరం వచ్చేటట్లుగా పేర్లుంటాయి. ఆ పేర్లు గల వాళ్ళు మేషరాశి వాళ్ళు అవుతారు. అట్లా మొదటి అక్షరాలు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, చూ చే చోళ అశ్వని లీలు లేలో భరణి ఆ అనే అక్షరం, ఈ 9 అక్షరాలు కలిపి మేషరాశి. ఈ మేషరాశి జూలై నెల 1 నుంచి 30వ తారీఖు వరకు వచ్చేటువంటి ఫలితాలని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ రాశికి శని ఏకాదశి స్థానంలో ఉన్నాడు, అట్లాగే రవి కూడా, బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. మరి ఈ రాశి యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయంటే శుక్రుడు స్వక్షేత్రం, రవి బుధుడు కలిసి ఉన్నారు, శని ఏకాదశిలో ఉన్నాడు. ఈ రాశికి గ్రహాలు 1, 2, 3, 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 నుండి 5 గ్రహాలు బాగున్నాయి, అంటే శుక్రుడు, శని, రవి, బుధుడు, కేతువు వీళ్ళంతా కూడా బాగున్నారు. వీళ్ళు బాగుండటం వల్ల ఈ జాతకంలో ఎక్కువ మంచి ఎక్కువ కనబడుతుంది. శుక్రుడు బాగుండటం వల్ల ఆడవాళ్ళకి బాగుంటుంది, శుక్రుడు బాగుండటం వల్ల ఇల్లు, గృహానికి సంబంధించినవి కానీ, గృహ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ, ఇంకా ఆభరణాలు లేకపోతే దుస్తులు ఇటువంటివన్నీ అమ్మేటువంటి వాళ్ళకి కానీ, ఇంటికి సంబంధించిన మెటీరియల్ ఇటుక, సిమెంటు, ఐరన్ ఇట్లాంటి బిజినెస్ చేసేవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అదిగాక శని ఏకాదశి స్థానంలో ఉన్నాడు, అందులో శని ఏకాదశి స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. శని ఏకాదశి స్థానంలో స్వక్షేత్రంలో ఉండటం వల్ల, ఆయన స్వక్షేత్రం అయితే అవ్వటం వల్ల మోటార్ ఫీల్డ్ అంటే లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, అవి తయారు చేసేవాళ్ళు కావచ్చు, అవి రిపేర్ చేసేవాళ్ళు కావచ్చు, దాని మీద జీవనం డ్రైవింగ్ చేసేవాడు కావచ్చు, ఈ మోటార్ ఫీల్డ్లో వాళ్ళకి ఇంతకుముందు నష్టం ఉన్నా కూడా ఇప్పుడు బాగా పూర్తిగా లాభించేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ శని వల్ల ఇనుముకి సంబంధించిన వ్యాపారాలన్నీ కూడా చాలా బాగున్నాయి. కుంభరాశి, మరి 30 సంవత్సరాలకి కుంభరాశికి స్వక్షేత్రానికి శని వచ్చాడు. అటువంటి శని ఎంతో లాభదాయకంగా ఉంటాడంటే 30 సంవత్సరాలకి వచ్చేంత లాభం, అంటే 30 సంవత్సరాల లాభం ఈ శని టైంలో బాగా లాభిస్తుంది. ఈ శని ఈ మేషరాశికి ఇక్కడి నుంచి ఇంకా సంవత్సరం గడిచిపోయింది, ఇంకా దాదాపు 1 సంవత్సరం పైన ఉంది. ఈ మొత్తం కూడా కుంభరాశిలోనే శని ఉంటాడు. ఈ శని వల్ల ఇనుముకి సంబంధించిన వ్యాపారం ఏదైనా కావచ్చు, ఇంటి సామాన్లు కావచ్చు, ఇనుమంచాలు చేసేది కావచ్చు, ఇనుముతో తయారు చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అటువంటివి చేసే వాళ్ళందరికీ కూడా బాగా మంచిగా చాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పాలి. తర్వాత శుక్రుడు వస్త్రాలు కావచ్చు, తర్వాత బంగారపు వస్తువులు కావచ్చు, మరి ఫ్యాన్సీ ఐటమ్స్ కావచ్చు,
మరి ఆడవాళ్ళు చేసేటువంటి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, డ్రెస్సుని దాన్ని ఏమంటారు కొన్ని రంగులతో తయారు చేసేసి ఆ రంగులు సెట్ చేస్తారు. అటువంటివి చేసేవాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ కూడా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి శుక్రుడు వల్ల. రవి బుధులు ఇద్దరు కూడా మిథునంలో కలిసి ఉన్నారు. ఈ రవి బుధులు ఇద్దరు కూడా మిథునంలో ఉండటం వల్ల ఎప్పుడు కూడా బుధాదిత్య యోగము అంటారు. మిథునంలో రవి బుధులు ఇద్దరు కలిసి ఉంటే అది బుధాదిత్య యోగం. ఈ బుధాదిత్య యోగం చాలా బాగుంటుంది వ్యాపారానికి. ఎటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళైనా సరే ఈ బుధులు రవి మిథునంలో కలిసి ఉండటం వల్ల బాగా వ్యాపారం అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఈ గ్రహాలు వల్ల ఈ రాశులన్నీ బాగున్నాయి. కానీ బాగుండని గ్రహాలు కొన్ని ఉంటాయి. ఇందులో బాగున్నాయి కదా, అంతా బాగుంది, నాకు ఎదురు లేదని అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఒకటి బాగున్నప్పుడు కొంత మళ్ళీ బ్యాడ్ ఉంటుంది. ఆ బ్యాడ్ని కూడా మనం ఆలోచించుకోవాలి. కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు, భూమిని కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ కుజుడు ఈ రాశికి ఒకటింట ఉన్నాడు. ఈ ఒకటింట గురువు ద్వాదశంలో ఉన్నాడు. అయితే కుజుడు మేషంలో స్వక్షేత్రం కదా, చెడు అంటే ఎందుకు ద్వాదశంలో గురువు ఒకటింట కుజుడు ఉండటం వల్ల ఒక ఇబ్బంది ఉంది. దాన్ని ఏం చెప్పాలంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని మంగారకో గురువు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. గురువు కానీ కుజుడు కానీ శని కానీ పన్నెండింట ఒకటింట రెండింట, కుజుడు గురువు శని ఈ మూడు గ్రహాలు ఇట్ట పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో నాలుగింట ఎనిమిదింట ఈ స్థానాల్లో ఎప్పుడైతే ఉంటారో దానివల్ల ఎక్కువ నష్టం కనపడుతుంది. కానీ కుజుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఒక రకంగా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఈ దీంతో గురువుకి కుజుడికి మాత్రం పూర్తి శాంతి. గురువుకి 16,000 జపం, కుజుడికి 7,000 జపం చేయించుకోవాలి. అట్లాగే రాహు బాగాలేడు, రాహువు కేతువు బాగాలేరు. కుజుడికి గురువుకి రాహువుకి కేతువుకి ఈ గ్రహాలు పూర్తిగా జపం చేయాలి. అంటే గురువుకు 16,000 జపం చేయాలి, కుజుడికి 7,000 జపం చేయాలి, అట్లాగే కేతువుకి కూడా 7,000 జపం చేయాలి. ఇట్లా జపాలు అయిన తర్వాత గురువుకి శనగలు దానం చేయాలి, కుజుడికి కందులు దానం చేయాలి, కేతువుకి ఉలవలు దానం చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఈ మంచి ఫలితాన్ని మీరు పొందడానికి బాగా అవకాశం ఉంది. ఇంకా ఇందులో ఏముందంటే మరి ఈ గ్రహాలు ఎటువంటి గ్రహాలు, గురువు కుజుడు రాహువు కేతువు. ఈ రాహువు కేతువు కుజుడు రెండు మూడు కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు ఎప్పుడైనా దుర్మార్గుడు ఏం చేస్తాడు, వాడు చెడుని చేయదలుచుకుంటే ఆలోచించడు, వెంటనే చేస్తాడు. కాబట్టి ఆ టైం బాగాలేదు కాబట్టి ఆ గ్రహాలకు జపం చేయటం, దానం చేయటం, ఆ గుళ్ళోకి వెళ్ళటం, ఆ గ్రహాలకు కాస్త పూజ చేయటం ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే మీకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇంకా ఇది కాక మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూపించుకొని చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. కారణం ఏమిటంటే ఇది ప్రతి రాశిలో చెప్పాల్సి వస్తుంది. రాజు శని అయినాడు, రాజు శని అవటమే కాకుండా స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు. ఆయనకి ఎక్కడ లేనటువంటి ఫవర్స్ ఇవాళ వచ్చేసినాయి. దానివల్లే ఇవాళ యుద్ధం జరుగుతుంది, ఇంకా కొన్ని యుద్ధాలు జరగడానికి అవకాశం ఉంది. సరే వాడు యుద్ధం చేసుకుంటే వాడు కొట్టుకుంటే మనకే ఉంటాయా నష్టం అని అనుకోవచ్చు. ఇవాళ చూడండి ప్రతి వస్తువు మీద ధర పెరిగింది, ఆయిల్స్ సప్లై తగ్గింది. ఆయిల్స్ ఎప్పుడైతే రేట్లు పెరిగినాయో పెట్రోల్ డీజిల్ పెరిగిందో ప్రతి వస్తువు మీద రేటు పెరుగుతుంది. కాబట్టి ఈ శని రాజైన సంవత్సరం ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత పైకి వస్తాం. మళ్ళీ శని ఎటువంటి వారంటే శనిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని ఎప్పుడూ ఉద్ధరిస్తారు. శని తండ్రి గనక పిల్లవాడిని ఎప్పుడు కూడా కస్టడీలో పెడతాడు. కస్టడీలో పెట్టి సరిగ్గా ఉన్నాడో లేదు చూస్తాడు. సరిగ్గా ఉంటే మాత్రం కొడుకును నిలబెడతాడు, క్షమిస్తాడు. తల్లి మాత్రం ఎంత తప్పు చేసినా నాయన ఈ తప్పురాని చెబుతుందే కానీ వాడిని శిక్షించదు, తండ్రి మాత్రం శిక్షిస్తాడు. శనీశ్వరుడు అన్నాడు, ఈశ్వరుడు కొంత అంశ కలిగిన వాడు శనీశ్వరుడు అవటం వల్ల
ఈ శని రాజు అవటం వల్ల నష్టాలు మాత్రం అందరికీ తగిలి వస్తాయి రాజు అవటం వల్ల. కాబట్టి ఎవరైనా సరే ఈ రాశిలో ఈ శని ఇట్లా ఉండటం వల్ల ఈ ప్రతివాడు కూడా తన జాతకాన్ని చూసుకొని ఆ జాతకానికి తగినటువంటి ఫలితాలను చూసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉన్నది. అది మాత్రం బాగా గుర్తు పెట్టుకొని బాగున్న వాటికి నేను చెప్పినా చెప్పకపోయినా మీరు బాగానే ఉంటారు. కొంతమంది అడుగుతున్నారు ఏమండి ఏమిటి ప్రతిదానికి బాగాలేదని చెబుతున్నారు. బాగాలేని చూస్తూనే బాగా బాగుపడతాం. కాబట్టి ఈ గ్రహాల యొక్క శాంతిని జాగ్రత్తగా చేసుకొని ఈ మేషరాశి వాళ్ళు మంచి ఫలితాన్ని పొందాలి అని కోరుకుంటున్నాను.